హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే కార్తీక పౌర్ణమి అయితే వచ్చేస్తుంది కదా అండి. కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో విశేషమైన రోజు. అందులోనూ ఈసారి కార్తీక పౌర్ణమి గురువారంతో ప్రారంభమై శుక్రవారం వరకు కూడా ఉంటుంది. పౌర్ణమి అలానే శుక్రవారం రెండు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఇవాళ కనుక లక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కదా. అందులోనూ కార్తీక మాసంలో శుక్రవారంతో కూడిన పౌర్ణమి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇవాళ మనం లక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే చాలా మంచిది. శుక్రవారం రోజు గడపకి మనం పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత ముగ్గులు కూడా వేయాలండి. ముందుగా మనం దేవుడి గదిని మొత్తం కూడా పూలతో చక్కగా అలంకరించుకోవాలన్నమాట. మనం లక్ష్మీ పూజ కోసం అమ్మవారిని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి రూపు అయితే ఉంటుంది కదా చిన్నది, ఈ రూపుని మనం ఏదైనా ప్లేట్లో కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ జరుపుకోవడానికి సిద్ధం చేసుకోవాలండి. పూజా సమయంలో లక్ష్మీదేవికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపాన్ని సమర్పించాలి. చూసారు కదా, ఇలా పూలతో అంతా చక్కగా అలంకరించుకున్నాక ముందుగా మనం పసుపు కుంకుమలతో పూజ జరుపుకోవాలండి. ఈ విధంగా పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి మనం పసుపు కుంకుమలతో పూజ జరుపుకుంటే కనుక చాలా మంచిదండి, సౌభాగ్యాలు చేకూరుతాయి. పౌర్ణమి రోజుతో పాటుగా ప్రతి శుక్రవారం కూడా మనం కుంకుమ పూజ జరుపుకుంటే చాలా మంచిదండి, అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా మనం శుక్రవారం రోజు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి పూజించుకోవటం చాలా మంచిది. ఈ విధంగా కనుక అమ్మవారికి మనం పసుపు కుంకుమలతో కనుక పూజ జరుపుకుంటే అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి. అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ జరుపుకుంటే అంత ఇష్టం అన్నమాట. అందుకని అందరం కూడా ప్రతి శుక్రవారం అలానే మంగళవారం రోజు కూడా కుంకుమ పూజ జరుపుకోవటం మంచిది. ఈ విధంగా కుంకుమ పూజ మనం జరుపుకుంటూ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఏమైనా కూడా చదువుకోవచ్చు. అలానే శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజలతోనూ అలానే చిల్లర నాణాలతోనూ లేకపోతే గవ్వలతో అయినా చిట్టి గాజులతో అయినా ఇలా వేటితో అయినా కూడా లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం శతనామావళి చదువుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి తామర గింజలంటే ఎంతో ఇష్టం కదా. ఈ విధంగా మనం అష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కొక్క తామర గింజని లేకపోతే చిల్లర నాణాన్ని లక్ష్మీ గవ్వని ఇలా వేటినైనా కూడా సమర్పించి లక్ష్మీ పూజ అనేది జరుపుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజలతో లక్ష్మీ గవ్వలతో చిల్లర నాణాలతో పూజ జరుపుకోవచ్చు. అలానే పుష్పాలతో కూడా పూజ జరుపుకోవచ్చు అండి. అమ్మవారికి పుష్పార్చన కూడా మనం జరుపుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ కూడా అమ్మవారికి మనం పుష్పార్చన జరుపుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటితో పూజ జరుపుకొని మనం అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పించాలి. తర్వాత తులసికోట ముందు కూడా దీపాలు వెలిగించాలి. ప్రతి శుక్రవారం కూడా తులసికోట ముందు దీపాలు వెలిగించి నమస్కరించుకుంటే కనుక మన ఇంట్లో ఏ లోటు ఉండదండి. సిరి సంపదలతో మన ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది అన్నమాట లక్ష్మీప్రదం. అలానే ఈరోజు శుక్రవారం, అందులోనూ కార్తీక పౌర్ణమి రెండూ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కామాక్షి దీపాన్ని ఆరాధించాలి అనుకుంటున్న వారు ఇవాల్టి నుంచి ప్రారంభిస్తే చాలా మంచిదండి. శుక్రవారం, అందులోనూ పౌర్ణమి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి కామాక్షి అమ్మవారి దీపాన్ని ఇవాళ కనుక ప్రారంభించి పూజించుకున్నట్లయితే ఎంతో విశేషమైన ఫలితాలు మనకు కలుగుతాయి. సర్వదేవతలకు కూడా శక్తిని ప్రసాదించే కామాక్షి అమ్మవారి దీపాన్ని శుక్రవారం పెట్టి ప్రారంభించటం చాలా మంచిది. అందులోనూ పౌర్ణమితో కూడి వచ్చింది కాబట్టి ఇవాళ ప్రారంభిస్తే మంచిదన్నమాట.
అందుకని ఎవరైనా కూడా కామాక్షి అమ్మవారి దీపాన్ని పూజించుకోవాలి అనుకుంటున్న వారు ఈ వారం మొదలు పెట్టవచ్చు. శుక్రవారం రోజు ఈ విధంగా పౌర్ణమి రోజు శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించుకొని అమ్మవారికి మనం ఏదైనా కూడా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా పూజ జరుపుకొని అమ్మవారికి ధూపాన్ని కూడా సమర్పించాక మన కోరికను ఆ తల్లికి చెప్పుకొని నమస్కరించుకోవాలి. ఏ చోటైతే లక్ష్మీదేవిని పూజింపబడతారో ఆ ఇంట్లో ఏ లోటు ఉండదండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి అందరం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందవచ్చు. ఈ విధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే కనుక మనకి ఎటువంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి, మన ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అండి. శుక్రవారం లక్ష్మీ పూజ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.